అందరికీ నమస్కారం. నా పేరు జాన్సన్, నేషనల్ టీమ్ కోఆర్డినేటర్ ఇన్ మై లైఫ్ స్టైల్. మిత్రులారా, ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఆ ఇద్దరు స్నేహితులు వారాంతంలో వీకెండ్లో ఏం చేశారంటే, లాంగ్ డ్రైవ్కి వెళ్దామని చెప్పేసి లాంగ్ డ్రైవ్కి బయలుదేరారు. వెళ్తూ ఉన్నారు మార్గ మధ్యలోకి వెళ్ళిన తర్వాత రోడ్డు బాగాలేదు, రెండు కార్లు కూడా పంచర్ అయిపోయినాయి. అయితే ఇద్దరు కూడా కారు దిగారు. ఒకతను ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు, ఒకతను మాత్రం వెనక డిక్కీలో నుంచి స్టెప్పిన్ టైర్ తీసుకొని తన కారు కమర్చుకొని ప్రయాణం ముందు కొనసాగించి వెళ్ళిపోయాడు. సో అతను ప్రయాణం కొనసాగించి ముందుకు వెళ్ళడానికి గల కారణం, ఆల్రెడీ తన కారులో ఒక ఎక్స్ట్రా టైర్ని క్యారీ చేస్తున్నాడు కాబట్టి. సో 100, 200, 300 కిలోమీటర్లు ప్రయాణం చేసేటువంటి ఒక కారు ప్రయాణంలోనే ఎక్స్ట్రా టైర్ అనేటువంటిది అవసరమైనప్పుడు, మనం జీవితం అనేటువంటి ప్రయాణం, సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేస్తున్నామే, మనకు అదనపు ఆదాయం అవసరం లేదంటారా? అడిషనల్ ఇన్కమ్ సోర్స్ లేదా రెండవ ఆదాయం అవసరం లేదంటారా? తప్పకుండా అవసరమే. సో కాబట్టి రెండో ఆదాయ మార్గం ఏదైతే ఉందో దాని మీద కూడా దృష్టి పెట్టి మనం పనిచేసినప్పుడు, ఏదైనా మనం ఉన్నటువంటి మెయిన్ ఇన్కమ్ అనేటువంటిది మనకి ఇబ్బంది ఏర్పడినప్పుడు, ఆ అదనపు ఆదాయం అనేటువంటిది మనని ప్రొటెక్ట్ చేస్తుంది, మనని సేవ్ చేస్తుంది. ఏ విధంగానైతే పడవలో వెళ్తూ ఉంటే కన్నం పడింది, అప్పుడు మనం ఈత నేర్చుకుందాం అనుకుంటే ఏమాత్రం ప్రయోజనం ఉండదు. అదే ముందుగానే మనం సిద్ధపడి ఉండి ఈత నేర్చుకుని ఉంటే అటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మనల్ని మనం సేవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఆర్థిక పరంగా మనం ఇబ్బంది పడకుండా ఉండాలి అని అంటే, ఏదైతే మన ఇన్కమ్ ఉందో, మంచి ఇన్కమ్, మెయిన్ ఇన్కమ్ ఉందో, జాబ్ కానీ మనకు ఎగ్జిస్టెడ్ వ్యాపారం ఉందో, అవి ఉండగానే అడిషనల్ ఇన్కమ్ సోర్స్, సెకండ్ ఇన్కమ్ సోర్స్ అనేటువంటి దాన్ని కూడా స్టార్ట్ చేసి డెవలప్ చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారనంటే, అవి ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేసి, అవి పోయిన తర్వాత ఆ రోజే నేను మొక్క విత్తనం నాటాను, మొక్క రావాలి, పూలు పూయాలి, కాయలు కాయాలి అనేటువంటి ఆలోచనలో డైరెక్ట్ సెల్లింగ్లోకి ఎంటర్ అవుతారు. అటువంటి అద్భుతాలు, అటువంటి మ్యాజిక్లు ఇక్కడ జరగవు. సో కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటి సెకండ్ ఇన్కమ్ సోర్స్ గురించి ఆలోచించే వాళ్లకు పెట్టుబడి లేకుండా, రిస్క్ లేకుండా, ఎక్స్పీరియన్స్కి లేకుండా సక్సెస్ అవ్వడానికి అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఇచ్చేటువంటి ఇండస్ట్రీ. సో కాబట్టి తప్పకుండా డైరెక్ట్ సెల్లింగ్ని మీరు రెండవ ఆదాయ మార్గంగా మీరు స్వీకరించండి. దినదిన అభివృద్ధి చెందుతూ లైఫ్లో ఆర్థిక అభివృద్ధి సాధించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళకి ఈ ఛానల్ని షేర్ చేయడం ద్వారా ఈ ఛానల్ వృద్ధి అవడంలో మాకు సహకరించండి. థ్యాంక్ యూ.